సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి సన్నిధికి భక్తజనం పోటెత్తింది. సింహాచలం గిరి ప్రదక్షిణ కోసం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. 32 కిలోమీటర్లు సింహాచలం కొండలను చుట్టి వచ్చి సముద్ర స్నానాలను ఆచరించి అప్పన్నను దర్శించుకొనున్నారు. అర్ధరాత్రి స్వామివారికి చివరి విడత చందన సమర్పణ జరిగింది. భక్త వల్లభుడు కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడు సింహాద్రి అప్పన్న కొలువైన సింహగిరి హరినామ స్మరణతో మారుమోగుతున్నాయి. చందనోత్సవం తర్వాత సింహాచలం దేవస్థానంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గిరి ప్రదక్షిణ కోసం లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సింహాచలం తొలి పావంచ దగ్గర కొబ్బరికాయలు కొట్టి సింహాకారంలో కనిపించే సింహగిరి కొండల చుట్టూ 32 కిలోమీటర్లు సాగే ఆధ్యాత్మిక యాత్రను భక్తజనం మొదలెట్టారు. 32 అవతారాల్లో దర్శనమిచ్చే లక్ష్మీ నరసింహస్వామిని రేయింపవళ్ళు నడిచి ఆషాఢ పౌర్ణమి రోజున దర్శించుకుంటే భూప్రదక్షిణ ఫలితం దక్కుతుందనేది భక్తుల విశ్వాసం. ఈ ఏడాది ఉత్సవాలను మంత్రి గంటా శ్రీనివాస్ రథయాత్రతో ప్రారంభించారు. ఇక్కడ ఎంత నమ్మకం అంటే ఒకసారి ఆ గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తే మొత్తం భూగోళం మొత్తం కూడా చుట్టొస్తే ఎంత ఫలితం ఉంటుందో, ఎంత పుణ్యం ఉంటుందో, అంత ఈ కొండ చుట్టూ తిరిగితే పుణ్యం ఫలితం ఉంటుందని చెప్పే ఈ ప్రాంత ప్రజల నమ్మకం. అందుకే లక్షల మంది ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ రోజు గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. గిరి ప్రదక్షిణ వెనుక ఆధ్యాత్మిక శాస్త్రీయ రహస్యం దాగి ఉందని పండితులు చెప్తున్నారు. పచ్చని పర్యావరణం, జలధారలు, వనమూలికలతో కూడిన వాతావరణం సింహాచలం కొండల సొంతం. ప్రకృతి రమణీయత మధ్య సుదీర్ఘంగా నడక సాగించటం వల్ల ఆరోగ్య సమస్యలు దూరమవడంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని భక్తులంటారు. ఆషాఢ పౌర్ణమి రోజునే స్వామివారికి చివరి విడత చందన సమర్పణ కూడా జరుగుతుంది. ఈ గిరి ప్రదక్షిణం చేయడం వల్ల ప్రత్యేకంగా భూలోకంలో 14 లోకాలు ప్రదక్షిణం చేసినంత ఫలితం కనిపిస్తుంది. అట్లాగా సింహ చెంతలు తొలగించేటి సింహాచలేశుడు ఎన్నో వరాలు ఇస్తాడు. వరాహ నృసింహుని దర్శించినట్టయితే 108 తాంబూలాలు, 108 పైసలు పట్టుకుని పసుపు కుంకాలతో సిద్ధంగా 108 సార్లు తిరిగినట్టయితే సింహాద్రినాథుడి గిరి ప్రదక్షిణకు ఉత్తరాంధ్ర సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గరగ నృత్యాలు, పులివేషాలు, తప్పెట గుళ్లతో వాతావరణం హోరెత్తిపోయింది. అప్పన్న దయతో 30 ఏళ్లుగా గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులున్నారు. ఏటికేడాది భక్తుల సంఖ్య పెరుగుతోంది. గిరియాత్రలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామంటున్నారు భక్తులు. ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. మొత్తం మాకు ఆరోగ్యాలు అన్ని స్వామి దయ వల్ల, మాకు ఏ లోటుపాట్లు లేకుండా ఆయన చల్లగా మమ్మల్ని తీసుకెళ్లిపోతున్నారు. మా పిల్లల్ని, మా కుటుంబాన్ని ఆయన దయ అందరికీ ఉండాలని, అందరికీ ఇలా ఐరు ఆరోగ్య ఐశ్వర్యాలని శక్తినిచ్చి నడిపించి ఆయన కొండెక్కించాలని మా కోరిక. నేను 30 సంవత్సరాలు బట్టి సింహాద్రిపై నమ్ముకొని వస్తున్నాను. నేను వైజాగ్ జిల్లాలో మన తండ్రి గారు ఉన్నాడంటే చాలా అదృష్టం ఉంది. మన కావాల్సిన దీంట్లో ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలు ఉండాలని ఆ తండ్రి గారిని వేడుకుంటున్నాను. ముందు దాన్ని 10ల్లో వచ్చి జనం, తర్వాత 100ల్లో, తర్వాత 1000, ఇప్పుడు చూస్తే జనం లక్షల్లో అయిపోయారు. ఆ తండ్రి గారి దర్శనం ఎలా చేయాలి అనుకుంటున్నాను. అది ఏటా భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో పోలీస్, ఆర్టీసీ, రెవెన్యూ శాఖలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. గిరియాత్ర సాగే రోడ్ల వెంబడి స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.